ఇటు పోదామే బాంబులకి. ఇటు తీసుకోని ఇష్టం బాంబులు ఇటు పోదామని నస్తూ ఉంటాయి షాపు. ఏదో ఒక షాపు తీసుకోవరా అంటే మీకు దీపావళి బాంబు లేకపోతే నువ్వు ఇప్పిస్తావు కదా అందుకని అడుగుతున్నా. నేనే ఇప్పియా నువ్వే ఇప్పియాలి పెద్దోళ్ళు అయిపోయినావే మాది అయిపోయింది ఇక మీరే పెద్దోళ్ళు ఇప్పుడు సౌందర్య అని తీరా మేడం బాగుంటది వచ్చి తాగి లోపల వాసన ఏంది మమ్మీ అమ్మ సుబ్బయ్య హోటల్లో దబ్బు తిన్నమ్మా ఎట్లా తీయాలి అన్లాగేరదని ఎవరేస్తారే చెప్పవా నిజం చెప్పు ఆడ పప్పు ఎక్కువ వేపించుకున్నావు కదా వాసన చింటానికి అర్థమైతే అది నువ్వే కదా సుబ్బయ్య రోటల్లో పప్పు బాగా వేపించుకున్నావు కదరా నాకైతే మా చెల్ల మీద డౌట్ వేసి ఉంటావు అయితే ఒప్పుకో ఏం కాదు ఒప్పుకుంటే ఒప్పుకో ఫస్ట్ చేసినా దాన్ని ఒప్పుకో మళ్ళా చేసే చేస్తావా తూ నీ మొహం మీద కాగరెట్ అయ్యా పేడ వాసన వస్తుంది నాకు వెనకాల నుంచి ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఏంట్రా ఇంత వైలెట్ గా ఉంది మీ వాసన వాంతి అయితే ఉంది ఇప్పుడు కదా కళ్ళు వస్తుందా బాబు అంటే నువ్వు బాత్రూమ్ లో పోయి అందుకేనా తొందరగా వస్తుంది సిచ్చెల్లే ఆ కంప ఆమెనే భరించలేదు అసలు నేనే మీరేసి నన్ను అంటే సరే నేనే కొంచెం వదిలిన అంతే టూ డేస్ అయింది నేను బాత్రూమ్ ఒక ఏముంది అందులో ఉంది టూ డేస్ అయింది బోక అసలు ఏం లేదు ఇక్కడ చెప్తున్నా నేనే ఇష్టం టూ డేస్ అయింది అది నీళ్ళ కూర్చోమంటా కింది దిగమంటా దిగు ఏడ జరిగే ప్రోగ్రామ్ లో క్లారిటీ ఉండదు నీకు ఒక్కడికే పేడ వాసన పడింది పేడ వాసన ఏం లేదు అండి జంగల వాసన మీదే ఇద్దరేదో ప్లాన్ చేసుకొని ఇంటికి లోపల పోయొచ్చు రే చే అసలు ఏం ప్లాన్ కాదమ్మా ఏడ దొరికినా తెలుసు చెప్తున్నా నేను రెండు రోజులు అయింది బాత్రూమ్ పోక చేసిన కన్న కొడుకు పిక్ చేస్తా కూడా తీసుకోలేవు నువ్వు నువ్వు ఒక మమ్మీ రానే తీసుకుంటావు ఓయమ్మా
చిన్నప్పుడు ముడ్డిగా అడిగినా అది అడిగినా అని చెప్తావు, ఇప్పుడు పిత్తేస కూడా తీసుకోలేకపోతే చాయ్ చెప్పండి. మరి ఎటు పోవాలి చాయ్ చెప్పు. ఏమో పార్కింగ్ నేను చూసుకుంటా గానీ కాదే, ఒక్కసారి నువ్వు ఇట్లా వేస్తావని చెప్పుంటే నేను ఏమన్నా చేస్తుండగా కెనడా నుంచి బాంబు పార్ట్ స్పెషలిస్ట్ ఉంటుంది, బాంబులు రాకుండా ఉంటుంది. ఒక టాబ్లెట్ వేసుకుంటే బాంబులు రావు. ఇంకా తెస్తుండగానే పిత్తు ప్రాంక్ వాసన అంటే ఎంత కంబు వాసన పడదండి. కాదులే మీరన్నీ నాటకాలు ఆడకూడదు కానీ నాకు తెలుసు కానీ ఏదో ఓపుతుండవు నిజమాలి. వాసన కూడా తీసుకోవాలి. ఈ వీడు ఉంటుంది అది దిగాలి పడితే ఎవడన్నది మళ్ళీ. ఈసారి అయితే నా చేతిలో ఏడబోలే. ఎవడేసిండు ఇప్పుడు నిజంగా